సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కరోనా బారిన పడ్డారు. తాజాగా చేయించుకున్న రోగ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వయంగా ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులకు తెలిపారు. దాంతో సినీ ప్రముఖులు అభిమానులు షాక్ కి గురయ్యారు. త్వరగా కోలుకోవాలని జక్కన్నకు ప్రార్థిస్తున్నారు. జక్కన్న ట్వీట్ చేసిన వివరాల్లోకి ఓసారి వెళ్తే, తనకు కరోనా వైరస్ సోకిన విషయాన్ని రాజమౌళి ట్విట్టర్లో వెల్లడిస్తూ, నా ఫ్యామిలీ మెంబర్స్, నేను కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాం, కానీ జ్వరం తగ్గుముఖం పట్టినట్టు తెలిసింది, కానీ తాజాగా వెల్లడిన రోగ నిర్ధారణ పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలింది అని రాజమౌళి ట్వీట్ చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో నాతో పాటు కుటుంబ సభ్యులందరూ స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్ళిపోయాం. డాక్టర్ల సూచనలు సలహాలు పాటిస్తూ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాజమౌళి వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులందరూ విషయాన్ని తెలుసుకొని ఒక్కొక్కరుగా రాజమౌళికి ఫోన్ల ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకొని ధైర్యాన్ని చెప్తున్నారు. మరికొంతమంది సోషల్ మీడియాను వేదికగా చేసుకొని రాజమౌళి గారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయాన్ని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియా వేదికగా చేసుకుని రాజమౌళి తొందరగా కరోనా బారి నుండి బయటపడాలని ఆమె కోరుకున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఈ విషయంపై స్పందిస్తూ, బాహుబలి సినిమాతో తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన రాజమౌళి గారికి ఇలా జరిగింది అని తెలియగానే నాకు చాలా బాధ వేసింది. అంతేకాదు, ప్రస్తుతం వారు తారక్ చెర్రీలతో త్రిబుల్ ఆర్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిపోవడం గ్యారంటీ. అంతటి గొప్ప డైరెక్టర్ రాజమౌళి గారికి పాజిటివ్ రావడం నన్ను చాలా బాధిస్తోంది. మీరు COVID-19 బారి నుండి తొందరగా కోలుకొని మళ్ళీ త్రిబులర్ షూటింగ్ త్వరగా మొదలుపెట్టి నందమూరి అభిమానులకు మరియు మెగా అభిమానులకు మీ త్రిబులర్ మూవీని గొప్ప బహుమతిగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇక మీరు ఇలా అయ్యిందని అస్సలు అధైర్యపడకండి. డాక్టర్ల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా మీరు ఈ వైరస్ బారి నుండి తప్పించుకుంటారు. ఇక మీరు తొందరగా కోలుకొని మళ్ళీ తారక్తో త్రిబులర్ షూటింగ్ చేస్తారని నేను కోరుతున్నాను అంటూ లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై ఆమె స్పందించడం ఇప్పుడు గమనార్హంగా మారింది. ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.